కూడాలేని బుడతడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కుపోతున్నాడు. నంద్యాల అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంతానికి చెందిన సేవల శివ స్వప్నికల కుమారుడు సేవల మోక్ష అయాంతన జ్ఞాపక శక్తితో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 37 రకాల జంతువులను ఎందరో జాతీయ నాయకులను గుర్తిస్తున్నాడు. వివిధ శబ్దాలను అనుసరిస్తూ అద్భుతాలను చేస్తున్నాడు. ఆ బుడతడి ప్రతిభను మీరు చూసి ఆశ్చర్యపోండి. స్టోరీస్ కూడా మనం బెడ్ టైం స్టోరీస్ చెప్పినవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసేవాడు. సో యాక్షన్ ప్లే చేస్తాడు. పోలీస్ మ్యాన్ ఎలా చేస్తాడు, ఎలా గన్ తీసుకొని అందరినీ షూట్ చేసేయడము, అలా డాక్టర్ ని చూసి డాక్టర్ అని చెప్పడము, డాక్టర్ లాగా ఇలా చేయకూడదు అనేసి అడ్వైజ్ చేయడము, అవన్నీ కూడా అంటే మనము ఏదైనా నెక్స్ట్ టైం వస్తుంది ఒకటి ఏదైనా చూపించామంటే అది మనకి క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలడు. అలా ఇప్పుడు డాడీ ఎలా తాతయ్య నిన్ను బైక్ లో ఎలా తీసుకెళ్లారు అని అడిగితే, నాన్న తాతయ్య బైక్ లో ఎలా వెళ్తారు, కీ పెట్టేసి బండి తీసి కీ పెట్టేసి కూర్చొని టిడ్డి టిడ్డి అని వెళ్తాడు. ఓకే, మధ్యలో ఏమైనా అడ్డు వస్తే హార్న్ ఎలా ఇస్తారు, పీప్ అని వేస్తారా? అలాగా బైక్ లో వెళ్ళినప్పుడు రైడ్ లో వెళ్ళినప్పుడు ఏం జరిగింది అవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చేసి చెప్పడము. సో అలా అన్ని చెప్తాడనమాట. ఏ చెప్పినా కూడా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా కూడా చెప్తే అర్థమైపోతుంది.